హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ ఈరోజు వీడియోలో శివునికి ఎంతో ప్రీతికరమైన బిల్వ పత్రాలు అలాగే జిల్లేడు పువ్వులతో శివ పూజను చూపించబోతున్నాను బిల్వ పత్రాలు అంటే శివునికి ఎంతో ప్రీతికరము మనం శివునికి ఎప్పుడు పూజ చేసినా సరే బిల్వ పత్రాలతో చేస్తే చాలా మంచిది ముఖ్యంగా కార్తీక మాసంలో ఏకాదశులు ద్వాదశి సోమవారాలు అలా ముఖ్యమైన రోజుల్లో శివుణ్ణి బిల్వ పత్రాలతో అర్చిస్తే చాలా మంచిది కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా కార్తీక స్నానం చేసి దీపాలను వెలిగించి శివార్చన చేసుకోవచ్చు వీలు పడని వారు కనీసం ముఖ్యమైన రోజుల్లో తెల్లవారుజామున కానీ లేదా ప్రదోషకాలంలో కానీ చక్కగా ఇంట్లో ఒక ప్రదేశంలో శుభ్రపరచుకొని ఒక పీటను ఏర్పాటు చేసుకొని దాని మీద జాకెట్ ముక్క కానీ తెల్ల టవల్ కానీ పరుచుకొని మీద మూడు గుప్పెల బియ్యం పోసుకోవాలి ఈ బియ్యం మీద పసుపు కుంకుమ వేసుకొని చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకున్న శివుని ఫోటోను పెట్టుకోవాలి చక్కగా పువ్వులతో అలంకరించుకోవాలి ఈరోజు నేను జిల్లేడు పువ్వులతో అలానే పారిజాత పుష్పాలతో మాలలు చేసి శివుణ్ణి అలంకరించుకున్నాను కార్తీక మాసం మొత్తం కూడా శివునికి ప్రీతికరమైన మాసము రేపు ఆదివారము ఏకాదశి అలాగే ఎల్లుండి కార్తీక సోమవారము ఈ రెండు రోజుల్లో కూడా ప్రత్యేకించి శివ పూజ చేసుకోవచ్చు అలానే ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోలేకపోయినవారు రేపు కానీ ఎల్లుండి కానీ వెలిగించుకోవచ్చు మనం ఏ పూజ చేసినా ఎటువంటి విఘ్నం కలగకుండా ముందుగా ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి నేను మా ఆచారం ప్రకారం గౌరీ గణపతిని చేసుకున్నాను గణపతి విగ్రహం ఉంటే విగ్రహానికైనా పూజ చేసుకోవచ్చు ముందుగా పసుపు గణపతికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము వస్త్రము సమర్పించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి ఇక్కడ నేను నా దగ్గర ఉన్న గణపతి విగ్రహాన్ని కూడా పెట్టి గణపతికి ఎంతో ప్రీతికరమైన జిల్లేడు పువ్వులతో మాల వేశాను కార్తీక మాసంలో ఇలా శివపూజ చేసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం మరల పూజ చేసుకొని ఉపవాసం విడిస్తే చాలా మంచిది అలానే ఆ రోజున దీపదానం చేస్తే చాలా మంచిది గణపతికి చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి తర్వాత గౌరమ్మ కూడా పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించి అలానే తాంబూలం సమర్పించాలి శివ పూజకు అత్యంత శ్రేష్టమైనది మారేడు ఆకు దీనినే బిల్వపత్రం అంటారు ఈ ఆకులు విశేషమైన ఆకారంలో ఉంటాయి మూడు ఆకులు ఒక సమూహంగా ఉంది కాబట్టి త్రిదలం అని అంటారు త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ ఆ శివునికి పూజ చేసుకోవాలి అంటే మూడు దళాలు కలిగిన మూడు గుణాలకు ప్రతీకగా మూడు కన్నుల వలె మూడు ఆయుధాలుగా మూడు జన్మాల పాపాన్ని నాశనం చేసే ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను అలా బిల్వాష్టకం చదువుకుంటూ శివునికి పూజ చేసుకోవాలి ఈ పత్రాలు సమర్పిస్తున్నప్పుడు పత్రం ముందు భాగం ఆ శివుని వైపు ఉండేలా సమర్పిస్తూ పూజ చేసుకోవాలి ఈ బిల్వ పత్రంలో కుడివైపు విష్ణువు ఎడమవైపు బ్రహ్మ మధ్యలో శివుడు కొలువై ఉంటాడు శివునికి సహోదరి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి హృదయం నుండి మారేడు ఆవిర్భవించడంతోనే శివునికి ఆ దళం ఎంతో ప్రీతికరమైనదని చెబుతుంటారు ఈ బిల్వ పత్రాలను సోమవారం మంగళవారం శుక్రవారాల్లో అలానే సంక్రమణం అశోచం రాత్రి సమయాలలో కోయకూడదు అలానే ఈ మారేడు దళాలు వడబడిపోయినా సరే లేదా ఎండిపోయినా సరే పూజకు ఉపయోగించుకోవచ్చు కానీ మూడు దళాలు ఉన్న బిల్వ పత్రాన్ని మాత్రమే పూజకు ఉపయోగించుకోవాలి మారేడు దళాలతో శివ పూజ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి శివుడు బోలా శంకరుడు కాసిన్ని మారేడు దళాలను ఎడమ చేత్తో విసిరేసినా సరే జన్మ పాపాలు తొలగిపోతాయట అలానే ఈరోజు అర్చన చేసిన మారేడు దళాలను మరుసటి రోజు వాటిని కడిగి స్వామివారికి అర్చన చేయవచ్చు అలానే పారిజాత పుష్పాలతో జిల్లేడు పువ్వులతో శివాష్టకము శివ పంచాక్షరి స్తోత్రం మన వీలును బట్టి ఏవైనా చదువుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచిది లేదా టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని వింటూ పూజ చేసుకోవచ్చు అలా కూడా వీలు పడకపోతే ఓం నమ శివాయ అంటూ ఆ శివుణ్ణి స్మరిస్తూ పూజ చేసుకోవచ్చు శివుణ్ణి తెల్ల జిల్లేడు పువ్వులతో పూజిస్తే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చేసిన పాపాలు క్షమింపబడతాయి అలానే కార్తీక మాసంలో ఎంతో విశేషమైన పిండి దీపాలను అలానే ఉసిరి దీపాలను వెలిగించుకుంటే మంచిది ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాలను వెలిగించుకొని దీపాలకు కుంకుమ అక్షింతలు పుష్పం సమర్పించాలి ఆ తర్వాత నైవేద్యం సమర్పించాలి నైవేద్యంగా పాలు కానీ పండ్లు కానీ లేదా పాలతో తయారు చేసిన ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు మారేడుకాయతో శివపూజ ఎలా చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఆ తర్వాత ఆ శివయ్యకు కర్పూర నీరాజనం సమర్పించాలి ఇలా శివునికి కార్తీక మాసంలోనే కాక ప్రతి సోమవారం కూడా పూజ చేసుకోవచ్చు జన్మ జన్మ పాపాలు తొలగిపోయి మన కోరికలు తప్పకుండా నెరవేరతాయి శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు చెట్టు కిందనే నివాసం ఉంటాడని భావిస్తారు అంతటి విశేషమైన మారేడు దళాలతో పూజ చేస్తే ఫలితాలు వర్ణాతీతంగా ఉంటాయి మన పురాణాల్లో ఇలా కేవలం మారేడు దళాలను శివలింగానికి అర్పించి సులభంగా పుణ్యాన్ని సంపాదించవచ్చు అని చెబుతారు చూశారు కదా మారేడు దళాలతో శివ పూజ ఎలా చేసుకోవాలి అనేది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు